कामारेड्डी जिला यलरेड्डी मुनिसिपल परिधिलोनी मैनारिटी गुरुकुल पाठशालालो उदयं टिफिन चेसिन वेंटने 16 मंदी विद्यार्थुलकु वांतुलु कावडंतो वांतुलो पुरुगुलु कनिपिंचडं चूसी विद्यार्थुलु भयांदोलनकु गुरय्यारु। अदि चूसिन वेंटने मैनारिटी गुरुकुल पाठशाल प्रिंसिपल एवरिकी तेलियकुंडा ओक प्राइवेट आसुपत्रि वैद्युलतो प्रथम चिकित्स निर्वहिंचि विद्यार्थुलकु मी तल्लिदंड्रुलकु चेप्पकूडदनि प्रिंसिपल विद्यार्थुलु बयटपेट्टिनट्लु समाचारं। ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ప్రిన్సిపల్ను నిలదీయగా ఏమీ చెప్పలేని పరిస్థితి। ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ టీపీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు జరిగిన విషయం తెలుసుకొని ప్రిన్సిపల్ను నిలదీశారు। అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు। సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజర సురేందర్ గారు ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు। మైనారిటీ మోడల్ స్కూల్లో సుమారు 15 మంది చిన్న పిల్లల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది। వాళ్ళ మేమందరం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ రావడం జరిగింది। పిల్లలతో కూడా మాట్లాడాం, వాళ్ళు ఏం చెప్తారంటే పొద్దున ఉప్మా తిన్నారంట, ఉప్మా తింటే దానిలో పురుగులు వచ్చినాయని చెప్తారు। ఆ పురుగులతో తిన్న ఉప్మా చిన్న పిల్లలు కనుక వాళ్ళ తెలివి తిన్నారు, తిన్న తర్వాత వామిటింగ్స్ అయినాయి, వామిటింగ్స్ అయితే కూడా వామిటింగ్స్ లో కూడా పురుగులు కనిపించాయి। ఎంత ఘోరం పరిస్థితి ఉంది, ఈ రోజు వాళ్ళ కడుపు నొస్తున్నది, పొద్దున జరిగింది, మధ్యాహ్నం ఏదో ఇప్పుడు ప్రిన్సిపాల్తో మాట్లాడినాం, మేము ఒకటే అడుగుతున్నాం ఏంటంటే ఎమ్మెల్యే గారిని అడుగుతాం, సీరియస్ ఇష్యూ ఇది, వాళ్ళ పిల్లల జీవితాలు పోతాయి, ఎందుకంటే పురుగులు కూడా బయటకు వచ్చినాయని చెప్తున్నారు। పిల్లలతో మాట్లాడితే 10 మంది పిల్లలతో మాట్లాడితే ఆ పిల్లగాడు చెప్తున్నాడు వామిటింగ్ చేసినప్పుడు పురుగులు వచ్చినాయని। ఇంత ఘోరంగా ఏజెన్సీని పెట్టుకుని మనం ఫుడ్ వంట చేసుకుంటున్నాం, మనం పురుగులు పెడితే పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది, ఇది చాలా సీరియస్ ఇష్యూ। ఫుడ్ పాయిజన్ అనేది చాలా డేంజరస్, ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ ఉంటుంది, కనుక కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఇది సీరియస్ యాక్షన్ తీసుకుని తొందరగా ఇది ఫిక్స్ చేయాలని చెప్పి కొట్టాం।